Hi children, good morning. Take your course book. This is your EVS class. Children, open page number 58. Page number 58 in your course book. Our new lesson name is Plant Life. PLANT, Plant, LIFE, Life. Plant Life ante mokkala yokka jeevitham gurinchi manam telusukundam. हियर चूँ बर्ड नेस्ट पेटा की नेस्ट अंटे गूड चूँ दिस नेस्ट नेस्ट अंटे पक्षी गूड इदेमो बर्ड अन्ट अला वेतुकुंटू उंदन्नमाट एंटो चूद्दाम चूँगी ए लिटिल बर्ड वांटेड टू मेक ए नेस्ट ए LITTLE लिटिल BIRD बर्ड वांटेड WANTED वांटेड TO2 MAKE make a NEST nest. A little bird wanted to make a nest. చూడండి ఇది small bird ఇలా nest పెట్టుకోవడం కోసం వెతుక్కుంటు అనుకుంటూ ఉందన్నమాట. అప్పుడు ఏం చేసిందో చూడండి ఆ bird. It flew around and came across a small plant. అలా వెతుక్కుంటూ చూసుకుంటూ ఉండగా ఒక స్మాల్ ప్లాంట్ కనబడిందన్నమాట. ఐటి ఇట్ FLEW ఫ్లూ అంటే ఫ్లైట్ పాస్ట్ టెన్స్ అన్నమాట. ఫ్లూ ఎగురుతూ ఉండగా ఫ్లూ అరౌండ్ AROUND అరౌండ్ AND అండ్ CAME కేమ్ అక్రాస్ ACROSS అక్రాస్ ASMALL స్మాల్ PLANT plant. It flew around and came across a small plant. It wanted to make its nest there, but the plant said, "I am too small." ఈ బర్డ్ అనుకుందట ఫస్ట్ చిన్న చూడండి స్మాల్ ప్లాంట్ కనబడిందా ఇక్కడ ఫస్ట్ ఈ దీని దగ్గరికి వెళ్ళింది అన్నమాట. ఈ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అడిగింది అన్నమాట, నేను నీ ప్లాంట్ మీద నేను నెస్ట్ పెట్టుకుంటాను అని అడిగింది. అప్పుడు ఈ ప్లాంట్ ఏం చెప్పింది, ఐ ఆమ్ టూ స్మాల్, అబ్బా నేను చూడు ఎంత చిన్నగా ఉన్నానో ఎలా పెట్టుకుంటావు అందనమాట. చూడండి ఐటి ఇట్ వాంటెడ్ WANTED వాంటెడ్ TO2 MAKE మేక్ ITS ఇట్స్ NEST నెస్ట్ THERE దేర్ ఇట్ వాంటెడ్ టు మేక్ ఏ నెస్ట్ దేర్ అంటే ఆ స్మాల్ ప్లాంట్ దగ్గర నెస్ట్ పెట్టుకోవడానికి అనుకుందన్నమాట. బియూటీ బర్డ్ THE ద PLANT ప్లాంట్ SAID సెడ్ బట్ ద ప్లాంట్ సెడ్ ప్లాంట్ ఏముంది, ఐ ఆమ్ TOO2 అంటే చాలా అని అర్థం. TOO2 అంటే 1-2లు కాదు, TOO2 అంటే చాలా స్మాల్ SMALL స్మాల్, నేను చాలా చిన్న మొక్కని అని చెప్పింది. చూడండి చాలా చిన్నగా ఉందా లేదా, సీ దిస్ ఈ ప్లాంట్ అనమాట ఐఆమ్ టూ స్మాల్ అని చెప్తుంది. ఈజ్ ఇట్ రైట్, యస్ ఇది చాలా చిన్న ప్లాంట్ అనమాట. నెక్స్ట్ బర్డ్ ఏం చేసిందో చూడండి అమ్మా. ద బర్డ్ ఫ్లూ టు ఎ హెర్బ్ అండ్ వాంటెడ్ టు మేక్ ఎ నెస్ట్ బట్ ఫెల్ట్ ద హెర్బ్ వాజ్ ఆల్సో వెరీ స్మాల్. చూడండి అప్పుడు బర్డ్ ఏం చేసింది, హెర్బ్ దగ్గరికి వెళ్ళింది. హెర్బ్స్ అని ఏ వేటిని అంటారు చెప్పండి, చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట దాని స్టెమ్ అంటే కాడ అనమాట. కాడ చాలా సాఫ్ట్గా ఉండేటటువంటి ప్లాంట్స్ని హెర్బ్స్ అంటారు. చూడండి ద బర్డ్ THE ద BIRD బర్డ్ ఫ్లూ FLEW ఫ్లూ TO2 ఏ హెర్బ్ HERB హెర్బ్ AND అండ్ వాంటెడ్ WANTED వాంటెడ్ TO2 మేక్ MAKE మేక్ NEST నెస్ట్ ఏ ద బర్డ్ ఫ్లూ టు హెర్బ్ అండ్ వాంటెడ్ టు మేక్ ఏ నెస్ట్ బట్ BUT FELT ఎలా ఫీల్ అయింది బర్డ్,
THE HERB herb, WAS was, ALS also, VERY very, SMALL small. ఆ బర్డ్ ఎలా ఫీల్ అయిందంటే అబ్బాయి ఇది కూడా చాలా స్మాల్గా ఉంది అనిపించింది చూడండి. దిస్ ఈజ్ ఆల్సో స్మాల్ ఇదన్నమాట హెర్బ్. హెర్బ్ ట్రీస్ ప్లాంట్స్ ఇలా ఉంటాయి అంటే స్టెమ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సాఫ్ట్గా ఉండే దాని మీద మనం బర్డ్ నెస్ట్ కట్టుకుంది అనుకోండి ఉంటుందా? ఉండదు. దిస్ ఈజ్ హెర్బ్ అన్నమాట. నెక్స్ట్ బర్డ్ ఏం చేసిందో చూద్దాం. So, it flew to a climber and wanted to make a nest there, but he felt there was not enough space. Next, ఏం చేసింది చూడండి. So, it ate, flew, to a climber, climber, climber అంటే పాకుతాయి చూడండి కొన్ని చెట్లు, కొన్ని మొక్కలు, చెట్లు నాటు చెట్లు మొక్కలు మీన్స్ ఏంటి మన వెజిటేబుల్స్వి, బాటిల్ గార్డ్, బెట్టర్ గార్డ్, మళ్ళీ ఫ్లవర్స్లో మనకి సన్నజాజి పూలు, జాస్మిన్, కొన్ని రకాల జాస్మిన్స్ కూడా పైకి ఇలా పాకుతాయి కదా విరజాతి చెట్లు అలాంటివి అన్నమాట. వాటిని క్లైంబర్స్ అంటారు. ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని ఏదైనా ఒక కర్ర పాతితే దాని సపోర్ట్ మీద పైకి పాకుతూ వెళ్ళే వాటిని క్లైంబర్స్ అంటారు. క్లైంబర్ అంటే పైకి పాకటం గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ ఉండాలి పైకి, మేడ మీదకి మనం ఏదైనా మేడ మీద కింద చెట్టు పెట్టుకొని పైకి సన్నజాతి చెట్టు పెట్టామనుకోండి పైకి వచ్చేస్తుందా? అట్లా అనమాట. అలాంటి వాటిని క్లైంబర్స్ అంటారు. సో ఇట్ ఫ్లూ టు ఏ క్లైంబర్ ఏఎండి అండ్ వాంటెడ్ WAN TED వాంటెడ్ TO2 MAKE మేక్ ANEST నెస్ట్ THERE దేర్ but 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 felt felt there 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 was not enough enough అంటే సరిపోయినంత అంటే enough. నాకు ఎవరైనా అన్నం పెడుతుంటే చాలా మంది చూడండి enough అంటే చాలు సరిపో సరిపోన సరిపో was not enough space SPSE space. చూడండి క్లైంబర్స్ ని చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి దిస్ ఈజ్ క్లైంబర్. ఇలా పైకి పాకుతూ ఉంది. ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంటుంది చూడండి. దేర్ వాజ్ నాట్ ఇన్నఫ్ స్పేస్. అక్కడ సరైన స్థలం లేదన్నమాట పెట్టుకోవడానికి. ఎక్కడ పెట్టుకుంటుంది నెక్స్ట్? ఇది చూసి ఈ క్లైంబర్స్ను కూడా ఈ బర్డ్ వద్దనుకుంది. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూద్దాం. ఇట్ ఫ్లూ టు ఎ క్రీపర్ బట్ ఫెల్ట్ నో బడీ కెన్ టేక్ హిస్ నెస్ట్ ఆఫ్. చూడండి ఇట్ ఫ్లూ టు ఎ క్రీపర్. క్లైంబర్కి క్రీపర్కి ఒక తేడా ఉంది చూడండి అమ్మ. క్లైంబర్స్ అంటే ఏదైనా సపోర్ట్ తీసుకొని పైకి పాకుతాయి. క్రీపర్స్ అంటే ల్యాండ్ మీదే కిందకే. ఏమేమి ఉంటాయి ల్యాండ్వి? పంప్కిన్, నెక్స్ట్ దోసకాయలు, కుకుంబర్, నెక్స్ట్ ఇంకేంటమ్మా పుచ్చకాయలు, వాటర్ మిలాన్, ఇవన్నీ కూడా క్రీపర్స్ అనమాట. అంటే కింద ల్యాండ్ అని పట్టుకొని కింద కిందే పాకుతాయి, పైకి పైకి పాకలేవు అనమాట. ఇట్ ఫ్లూ టు ఏ క్రీపర్ బట్ ఫెల్ట్ ఎనీబడీ కెన్ టేక్ హిజ్ నెస్ట్ ఆఫ్. మరి కింద పెట్టింది అనుకోండి ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. తీసుకొని వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుంది ల్యాండ్ మీద అనుకోండి. మనం ఎవరైనా సరే మన ఆ నెస్ట్ తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టేసుకోవచ్చు. చూడండి ITED FLEW ఫ్లూ TO2 క్రీపర్ CREEPER క్రీపర్. చెప్పండి అమ్మా ఇంకోసారి స్పెల్లింగ్. CREEPER క్రీపర్. BUT బట్ FELT ఫెల్ట్ ANY ఎనీ BODY బడి ఎనీ బడి క్యాన్ CAN క్యాన్ TAKE టేక్ హిజ్ HIS హిజ్ NEST నెస్ట్ OFF ఆఫ్. తీసుకొని వెళ్ళిపోతారు. అమ్మో కింద కనుక ఉంటే అట్లా. చూడండి క్రీపర్ని చూపిస్తాను. దిస్ ఈజ్ క్రీపర్ ఇదనమాట. చూడండి వాటర్ మిలాన్స్ ఇవి. క్రీపర్ అంటే ఇలా కింద ల్యాండ్ను పట్టుకొని కింద కిందే పాకుతాయన్నమాట. దిస్ ఈజ్ నాట్ సేఫ్. ఇక్కడికి వెళ్ళి బర్డ్ దీన్ని చూసి అబ్బా దిస్ ఈజ్ నాట్ సేఫ్ అనుకొని మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూద్దామా. ఇట్ వండర్డ్
and wandered until it came across a big tree. చూడండి అలా వెతుకుతూ వెతుకుతూ చివరికి తిరుగుతూ ఉందన్నమాట బర్డ్. ఎక్కడ నేను నెస్ట్ పెట్టుకుంటే బాగుంటుంది, ఏ ప్లేస్ బాగుంటుంది చూడండి. ఫస్ట్ స్మాల్ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళింది, తర్వాత హెర్బ్స్ దగ్గరికి వెళ్ళింది, తర్వాత క్రీపర్ దగ్గరికి వెళ్ళింది, తర్వాత క్లైంబర్స్ దగ్గరికి వెళ్ళింది. క్రీపర్కేమో క్రీపర్ సేఫ్ కాదనుకుంది, క్లైంబర్స్కేమో నాట్ ఇనఫ్ స్పేస్, మరి హెర్బ్స్ ఏమో చాలా స్మాల్గా ఉన్నాయి. ఇదేమో ప్లాన్ మరీ స్మాల్, చిన్న ప్లాంట్ దగ్గరికి వెళ్తేనేమో టూ స్మాల్, అదేమో ఆ నెక్స్ట్ వెయిట్ని అసలు మోయలేదన్నమాట. ఇంకా ఎవరా ఎవరా అని అట్లా ఎక్కడైతే బాగుంటుందని వెతుక్కుంటూ వెళ్ళేపాటికి ఇట్ వండర్డ్ అంటిల్ ఇట్ కేమ్ అక్రాస్ ఏ బిగ్ ట్రీ. ఓ పెద్ద ట్రీని చూసిందనమాట. చూసి చూడండి బిగ్ ట్రీ ఎలా ఉందో. చూసారా ఫస్ట్ ఈ ట్రీని చూసిందనమాట. ఈ ట్రీని చూసి ఏమనుకుంది, దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్, అబ్బా ఇప్పటికీ నాకు కరెక్ట్ అయిన ప్లేస్ దొరికింది అనుకుందనమాట ఈ బర్డ్. నెక్స్ట్ చూడండి ఏం చేసిందో, ఇట్ ఫెల్ట్ ద ట్రీ వాజ్ ద రైట్ ప్లేస్ అండ్ మేడ్ ఇట్స్ నెస్ట్ దేర్. చూడండి వెంటనే నెస్ట్ పెట్టేసుకుందా, నెస్ట్ పెట్టేసుకుంది చక్కగా. ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ ఒక పిల్ల కూడా ఉంది చూడండి, దీని మీద ఉంటే ఇంత బిగ్ ట్రీ ఎవరు ఎక్కలేరు. చక్కగా చాలా లీవ్స్ ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి, ఇది చాలా బిగ్ ట్రీ అన్నమాట. ఓకేనా చిల్డ్రన్, చూడండి నెక్స్ట్ క్లాస్లో మనం హెర్బ్స్ అంటే ఏంటి, క్లైంబర్స్, క్రీపర్స్, బిగ్ ట్రీస్, ట్రీస్ వల్ల యూజ్, ట్రీస్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, వాటి పేర్లు ఏమిటి, అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా చిల్డ్రన్, వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ చిల్డ్రన్.